టెంపుల్ సిటీగా ప్రసిద్ధి గాంచిన వేములవాడ పట్టణ పరిసర ప్రాంతాలలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ లో భాగంగా లేఅవుట్ స్థలాలపై రిజిస్ట్రేషన్ శాఖ పూర్తిగా దృష్టి సారించాలని లేఅవుట్ స్థలాలను గుర్తించి వాటి యజమానులకు నోటీసులను అందజేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ పట్టణాన్ని ఆనుకొని పలు ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ లో భాగంగా మున్సిపల్ లేఅవుట్ భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని, లేఅవుట్ భూములను కాపాడి వాటికి సరైన ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం రోజున రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో పాటు పూర్తి ఆధారాలతో మున్సిపల్ కమిషనర్ కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు సమర్పించారు. అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వేములవాడ శాసనసభ్యులు డాక్టర్ చిన్నమయం రమేష్ బాబు 100 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి వాటికి సంబంధించిన వివరాలు బయట పెట్టకుండా భూ కుంభకోణానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా ఎందుకు వెళ్లిపోయాడని సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. మున్సిపల్ పరిధిలో ఉన్న లేఅవుట్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని, కబ్జా చేసిన వారిపై తగు చర్యలు తీసుకుని వాటిని కాపాడాలని, దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా మున్సిపల్ అధికారులకు సమర్పించినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీనిలో భాగంగానే శుక్రవారం రోజున కమిషనర్ అన్వేష్ కు ఫిర్యాదు సమర్పించారు. నెల రోజుల క్రితం వేములవాడ శాసనసభ్యులు చేసిన 100 కోట్ల భూ కుంభకోణాన్ని పూర్తి స్థాయిలో బయట పెట్టాలని ఆయన సందర్భంగా డిమాండ్ చేశారు. మీపై విశ్వాసంతో ఈ డాక్యుమెంట్ మీకు ఇస్తున్నాం. కొన్నిటి చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా అయినాయట, కొన్ని చుట్టూ కంచెలు కూడా, అంటే ఏ విధంగా అయింది అనేది మీరు ఆలోచించి దానిపై చర్య తీసుకున్నట్టు ఉంటుంది. మేము తీసిన డాక్యుమెంట్లో మీ పేరు నుండే తీసినాం. ఇది మీ చేతి ఉందా కబ్జాదారులు బాధ్యత తీవలసిన బాధ్యత మీదే. క్రితం వేములవాడ శాసనసభ్యుడు 100 కోట్ల కుంభకోణం జరిగిందనేటువంటి అంశంలో ఆనాడే నీ అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. అధికారం ఉన్న నీవు ఒకవేళ 100 కోట్ల కుంభకోణం జరిగి ఉండుంటే ఎందుకు వారిపై చర్యలు తీసుకోలేదు? వేములవాడలో భూ కబ్జాలు జరిగితే నీ చేతిలో అధికారం ఉంటే ఆ కబ్జాదారు నుంచి ఆ భూమిని ఎందుకు స్వాధీనపరచుకోలేదు? 2014 ఎన్నికల కంటే ముందు కూడా ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మాపైన భూ కబ్జాదారులని చెప్పిన ముద్ర వేసి ఎన్నికల్లో గెలిచి 2018 ఎన్నికలప్పుడు కూడా భూ కబ్జాదారులంటూ అవినీతి అక్రమాలని చెప్పు అంటూ గెలుపొందిన తర్వాత 13 సంవత్సరాలు ఇంచుమించు నీ చేతిలో అధికారం ఉంటే పట్టించుకోకుండా భూ అక్రమం గురైనటువంటి వారిపైన కానీ, అవినీతి అక్రమాలు చేసినటువంటి వారిపైన కానీ, గుట్టలు అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని చెప్పి నీ మాట నిజమైతే నెల రోజుల లోపల వారిపైన వెంటనే తగు చర్యలు తీసుకోమని చెప్పని, మమ్మల్ని వేలెత్తి చూపుతూ ప్రజల్లో పలచన చేసేటువంటి కార్యక్రమాన్ని వ్యూహాత్మకంగా చేస్తున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని నెల రోజుల్లో వారిపై చర్యలు తీసుకోమంటే ఉలుకు లేదు పలుకు లేదు పరాయి దేశంకు పోయి ఉన్నటువంటి సందర్భంలో మేమన్నాం. ఆ రోజే బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మరో పది మాసాల్లో ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఈరోజు మమ్మల్ని ప్రజలలో విలనిగా చిత్రీకరించేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి వీరికి మేమే బాధ్యత గల పార్టీగా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజలకు అప్పీల్ చేసిన ఆ రోజు మీ అందరి ముంగటినే, ఏదైతే శాసనసభ్యుడికి అది ఆధారాలు ఇచ్చినరో ఆ ఆధారాలు మాకు ఇవ్వండి, ఆ భూమిని కాపాడే బాధ్యతను మేము తీసుకుంటామని ఆ మాట మేరకు అనేక మంది ప్రజలు మా ఇంటి ముందర మా ఇంటి లోపల అనేక సర్వే నెంబర్లలో భూ కబ్జాలు జరిగిన చెప్పని ఆధారంతో సహా వేసిపోతే వాటిని మేము రిజిస్ట్రేషన్ ఆఫీస్ ద్వారా తీస్తే సుమారు 140 గుంటల స్థలం వేములవాడ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి భూములు ప్రభుత్వ మున్సిపల్ పేరు ఉన్నటువంటి డాక్యుమెంట్లు మాకు రావడం జరిగింది. వాటిని ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి ఇస్తూ ఈ 140 గుంటల స్థలాన్ని ప్రజల అవసరాలకు ఉపయోగపడేందా వాడుకోమండి అన్నాడు. ఆ రోజు ఆయనే 100 కోట్ల కుంభకోణం అని. ఈరోజు ఈ 140 గుంటల లెక్క చూస్తే ఇంచుమించు 20 నుంచి 25 కోట్ల రూపాయలు ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం అవుతుంది. ఇది మొదటి దశ మాత్రమే.
ఇంకా వేనల పట్టణం ఉన్నటువంటి ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు కబ్జా గురైనటువంటి మీ దృష్టిలో ఉంటే దయచేసి మా దృష్టికి తీసుకురండి వాటిని తప్పనిసరిగా కాపాడే బాధ్యత తీసుకుంటారన్నమాట ఈ అధికార యంత్రంగపైన మాకు విశ్వాసం లేదు జిల్లా కలెక్టర్ గారి మీ ద్వారా కోరుతా ఉన్నా వెంటనే వేములవాడలో 100 కోట్ల కుంభకోణానికి సంబంధించినటువంటి మీకున్న అధికారాలతోటి ప్రత్యేకమైనటువంటి విచారణ జరపండి ఈ రోజు మేము ఇచ్చినటువంటి 22 డాక్యుమెంట్లు 140 గుట్టలకు సంబంధించిన దానిపైన విచారణ జరపండి ఒకవేళ మీ ఆధీనంలో ఉంటే సంతోషం లేదా కబ్జాదారుల చేతులు ఉంటే వెంటనే ఆ భూమిని ప్రజలకు ఉపయోగపడే విధంగా అంగన్వాడీ స్కూల్ కడతారా వాటర్ ట్యాంక్ కడతారా పార్క్ నిర్మిస్తారా ఇంకా ఏ ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలకు వాడమని చెప్తా ఉన్నాం ఇంకా ఏమైనా భూములు ఉంటే కూడా నేను కమిషనర్ గారిని అడుగుతా ఉన్నా మీ దగ్గరన లెక్క ప్రకారం ప్రజలకు శ్వేతపత్రం విడుదల చేయండి మా వేములవాడ మున్సిపల్ పరిధిలో గీగీ భూములు మావి అని మీ రోజు చెప్పాల్సినటువంటి బాధ్యత తీసుకోమని చెప్పిన సందర్భంగా నేను కమిషనర్ గారిని సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతూ ఓ వైపు గుట్ట అంటాడు ఓ వైపు ఇస్క అంటాడు ఓ వైపు మైన్స్ అంటాడు ఓ వైన్స్ అంటాడు ఇన్ని కూడా అధికారులు ఉన్నవాడే ఆరోపణ చేస్తే ఎలా అంటున్నాం శశిలో అవినీతి అక్రమాలు అంటాడు అసలుతో సహా మిత్తిని వసం చేస్తామంటాడు శశి ఎన్నికలకు ఒకరోజు ముందే పరాయి దేశం పోయి గెలుపు ఓటర్లను కూడా శాసించే స్థాయికి నేను అన్నవాడే గెలవాలన్నటువంటి ఆలోచనతోటి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఈరోజు సార్ కళ్ళల్లో ఆనందం కోసం పనిచేసే అధికారులు కూడా మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం ఇప్పటికే చూసిన సార్ కళ్ళల్లో ఆనందం కోసం పనిచేసేటువంటి వాళ్ళు ఒకళ్ళు జైల్లో ఉన్నారు ఒకరు సస్పెండ్ అయినరు మరొకరి ఒంటి పైన చొక్కా పోయే పరిస్థితికి వచ్చిన అధికారులు తీరు మార్చలేదు ఆ ఒకరిద్దరు అధికారులు కూడా తీరు మార్చుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎల్లకాలం శాశ్వత అధికారం మీదే కాదు మేము అధికారంలో ఉన్న 6.5 సంవత్సరాలు నాకు బాగా గుర్తు ప్రజా సంరక్షకుడిగా మాకు ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు ఇదే వేములవాడ పట్టణంలో 2 గుంటల స్థలాన్ని కాగితం ఉంటే సుమారు 36 గుంటలు కబ్జాలకు గురైందని చెప్పని గ్రామ వేల పట్టణ ప్రజలు చెప్పగానే అధికారి యంత్రాంగంతో మాట్లాడి జిల్లా కలెక్టర్తో మాట్లాడి ఆ 32 గుంటలు 33 గుంటల స్థలాన్ని దేవాలయానికి 15-16 గుంటలు ఆర్టీసీకి 15-16 గుంటలు చేసి ఈరోజు ఆస్తిని కాబడినాం ఈరోజు దాని విలువ సుమారు 30 కోట్ల వరకు ఉంటుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఆ విధంగా ప్రజలు నీకు అవకాశం ఇస్తే ప్రజల ఆస్తిని కాపాడవలసింది పోయి నీకు వచ్చినటువంటి ఆధారాలను భయపెట్టే విధంగా 100 కోట్ల కుంభకోణం చెప్పి ఆ మ్యామేలకు తెరలేపుదామని చెప్పి అనుకున్నారని అడుగుతా ఉన్నా ఎందుకు నీ చేతిలో అధికారం ఉంటే ఈ భూ కబ్జాదారులపై చర్యలు తీసుకుంటున్నావని అడుగుతున్నా మాపై వేలెందుకు చూపుతున్నావు అంటున్నా ప్రతిపక్షాలుగా ఈరోజు మీ ప్రజాందోళన చేస్తే ఎక్కడ ప్రతిపక్షం అని చెప్పిన మాట కళ్ళ కనిపిస్తలేదని మేము అంటున్నాం కలిగోట సూరమ్మ ప్రాజెక్టు కోసం ప్రతి నెలా ధర్నాలు చేస్తున్నాం ఏటా 100 కోట్లు లేవని చెప్పి ధర్నాలు చేసినాం రాస్తా రోకం చేసినాం పాదయాత్రలు చేసినాం వేరే పట్టణకు బంది పిలిపించినాం బ్రిడ్జి ఏదంటే ఈరోజు క్రీడా మైదానం ఏదని అనేక ఆందోళన చేస్తే ఈరోజు ఎన్నికల్లో ఏ విధంగానే గెలవాలని చెప్పని అధికారులను నువ్వు మా పైన ఆరోపణ చేయడం సిగ్గుచేటన మాట ఈ సందర్భం చెప్తా ఉన్నా ఇక్కడ ఎవరు కూడా భయపడేటువంటి పరిస్థితులు లేరు ఈరోజు నీకు అధికారం ఇచ్చిన దానిలో ఫెయిల్ అయింది నువ్వు అనే మాట చెప్తా ఉన్నాం అధికారంలో ఉండి ఫెయిల్ అయింది నువ్వు ప్రజల ఆస్తిని కాపాడడంలో విఫలమైంది నువ్వు ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమం తీసుకురావడంలో విఫలమైంది నీవు ఈరోజు ఈ దేశానికి రావడంలోనే పొరపాటు చేసింది నువ్వనే మాట గమనించుకోవాలని చెప్పిన సందర్భంగా కోరుతూ ఈనాడు మేము ఇచ్చినటువంటిది 100 కోట్ల కుంభకోణం ఆయన అన్నారు దానిలో మీరు తీసింది ఈరోజు బహుశా 20% 25% ఇంకా 70% నువ్వన్న దానిలో మిగిలింది దాన్ని బయట పెట్టవలసిన బాధ్యత తీసుకోవాలని చెప్పాను సెస్సులో అవినీతి అక్రమాలు చేసినటువంటి డబ్బును మిత్తితో తీసుకొచ్చిన బాధ్యత తీసుకొని ఆ ఆస్తిని ప్రజలకు అందజేసే విధంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందన్నమాట జిల్లా కలెక్టర్ గారి పైన ఉందన్నమాట ఈరోజు ఇది మొదటి దశనే ఇంకా అనేక ఉన్నాయి అధికార వైఫల్యాలు ఒకటి తర్వాత ఒకటి చెప్తామని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాం.